వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని రాములపల్లిలోని ఎస్సీ కాలనీలో రుద్ర సంతోష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం కిసాన్ మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు పంజాల స్వామిగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు రుద్ర మనోహర్, బుస ప్రశాంత్, కదాసి ప్రశాంత్ వెంకటేష్, కదాసి ప్రశాంత్ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నాక ఒకసారి చెప్పి గట్టిగా. ఈరోజు కమాన్పూర్ గ్రామంలో కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన రుద్ర సంతోష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఇన్ఛార్జిగా, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా అనేక సేవలు అందించారు. వారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ వారికి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్గా కూడా నియమించడం జరిగింది. ఇలాగే మా బీసీలకు అందరికీ ఆదర్శమైన నాయకుడిగా, ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతోని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు గతంలో కూడా బీసీ నాయకుడిగా పున్నం ప్రభాకర్ గారు ఎలా అయితే సేవలు చేశారో, వీరు కూడా వారి స్ఫూర్తితోనే పార్లమెంటు సీటు బీసీ బిడ్డగా అడగడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్ అంటే బీసీలకు ఎప్పుడైనా మంచి అండగా ఉంటుంది కాబట్టి ఆయన బీసీ కోటాలో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ అధిష్టానం గుర్తించి వారికి పార్లమెంటు టికెట్ కూడా కేటాయించాలని కోరుకుంటూ, మేము పార్టీలకు అతీతంగా కూడా బీసీలు అందరూ కూడా బీసీ వర్గానికి మద్దతుగా ఉన్నారు కాబట్టి పార్టీ దృష్టి ఆలోచించి ఒక్కసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిరిపురం నాగప్రసాద్, కొత్తపల్లి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు.